ప్లీజ్ వాచ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బీసీ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. మనం గెలవగానే కోటేశ్వరం కావాలంటే ఎప్పుడు కూడా రాజకీయాలు కాదు, రాజకీయాల బుద్ధి కూడా ఉండదు. ఆ బుద్ధి ఉన్నవాడు ఎప్పుడు కూడా రాజకీయాల్లో బాగుపడు. చూస్తున్నారు మీరు కొన్ని సంఘటనలు, ఎప్పుడే కానీ ఆలోచించాలి. పార్టీకి నష్టం చేస్తే పార్టీకి ఎప్పుడు నష్టం కాదు, సముద్రం పార్టీ. ఇప్పుడు హిమేశ్వర్ ఉన్నది, హిమేశ్వర్ ఒక బుక్క తీసి నీళ్ళు కూడా ఉంటే పోతుందా? ఇంకో బుక్కగా నీళ్ళు చెరువు నింతుంటుంది. ఎప్పుడే కానీ పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి చెడ్డ పేరు లేకుండా ఒక మంచి నాయకత్వం మనం ఉంటే ప్రజలు కూడా మనం నమ్ముతారు, మనకు కూడా ఉంటుంది. పార్టీ ఏం చేస్తుంది కూడా పార్టీకి ఎవరైనా పొక్క పెట్టాలని చూస్తే మనకే పొక్క షురు అవుతుంది. అది ఆలోచించుకొని నడవాలి. ఎవరైనా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఉండాలి. ఇలా 3 సంవత్సరాలుగా 3 మాటలు ఎమ్మెల్యే గెలిపించారంటే ప్రజలు ఉంటేనే గెలిపారు, ప్రజల సహకారం ఉంటేనే గెలిపిస్తారు. ఈ ఎమ్మెల్యే మంచోడు పోయి మనకి ఏదో అందుబాటులో ఉంటాడు చేస్తాడని గెలిపిస్తారు. ఆయన అలవాటు నేర్చుకోవాలి. కానీ మనం గెలవంగానే పార్టీని బలం చేసి మనతో మనం చూసుకుందామంటే కొన్ని ఆ ఇబ్బందులు పార్టీకి ఎప్పుడు ఇబ్బంది కాదు, ఎమ్మెల్యేకి ఇబ్బంది కాదు, ఎవరు కూడా ఇబ్బంది కాదు. ఈ ఎమ్మెల్యే కథ ఏందో చాలా తెలుసు అందరు కూడా. సమయం వచ్చినప్పుడు బొట్టు పెట్టే ఎమ్మెల్యే ఇమ్మెది అనుకుని అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడే పార్టీలో ఎవరున్నా చిన్నలున్నా పెద్దలున్నా పార్టీని ముందు తీసుకొని పార్టీకి ఒక మంచి పేరు తెచ్చి ఆలోచన చేసుకోవాలి మనం అనుకో. దయచేసి మీరందరూ కూడా ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్నందుకు, ముఖ్యంగా సభ్యత్వం ఏదైతే చేస్తున్నామో ఆ సభ్యత నమోదు కూడా ఇలా మల్లికా రత్నంబాయి నవబాయి ఇక్కడ బస్తీ వాళ్ళందరూ కూడా మల్లేష్ ఇక్కడ బస్తీ ఉన్నవారు కూడా పేరు పేరున అందరూ కూడా ఎవరి పైన నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా 14వ తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు ఒక్క పని ఆలోచించాలి. మన ముఖ్యమంత్రి గారు ఏమి ప్లీజ్ వాచ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బీసీ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి.